टीडीपी जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश जन्मदिन वेडुकुलु ईरोजु गोरंट्ल श्रीवारी आलयंलो घनंगा जरिगायी. अर्बन पश्चिम तूर्पु टीडीपी श्रेणुलु प्रत्येक पूजलु निर्वहिंचायी. ఈ నెల 27 నుండి లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర విజయవంతం కావాలని టీడీపీ నేతలు కోవెలమూడి నాని నసీర్ అహ్మద్ ప్రభాకర్ ఆకాంక్షించారు. స్థానిక కార్పొరేటర్ బాలాజీతో కలిసి గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాదయాత్ర విజయవంతం కాంక్షిస్తూ పూజలు జరిపారు. అనంతరం కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పేద ఆడపిల్లలు ఏదైతే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే ఒక బాధ్యతైనటువంటి రాజకీయవేత్తగా నారా లోకేష్ గారు ఆ కార్యక్రమాన్ని కూడా పసుపు ముంకల పేరుతో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం కాని అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ప్రభుత్వం మానేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తన భుజస్కందాల మీద తీసుకొని ఈ రోజు ముందుకు సాగుతున్నటువంటి నారా లోకేష్ గారు రేపు రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి నట్టెట ముస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున ఎప్పుడు రాష్ట్రంలో ఏ యువకన్న యువ నాయకుడు చేయనటువంటి విధంగా 4000 కిలోమీటర్లు 400 రోజుల పాటు ప్రజల్లో ఉండి ముఖ్యంగా యువతకు ఒక ఆశాజ్యోతిగా ముందుకు సాగుతున్నటువంటి నారా లోకేష్ గారు రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ రోజున లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ జన్మదిన సందర్భంగా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేద బడుగు బలహీన వర్గాలకి నాయకత్వం వహించి రానున్న రోజుల్లో ఈ లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక కానుకలాగా ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ